राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडलम पोतुगल ग्रामंलो राष्ट्र विद्युत नियंत्रण मंडली चेयरमैन तन्नीरु श्रीरंगाराव आध्वर्यंलो रैतुलकु चिरुधान्यालु वित्तनालु पंपिणी चेशारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిఏఆర్ ఐఐఎంఆర్ సంస్థల ద్వారా చిరుధాన్యాల పంటలను వేయడానికి రైతులను ప్రోత్సహిస్తున్నారు। వాటి ద్వారా పౌష్టికాహారం ఎక్కువ మొత్తంలో ఉంటుందని, రైతులందరూ వరి పంటలే కాక చిరుధాన్యాల పంటలు వేసి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఉండటానికి రాగులు, జొన్నలు, కొర్రలు, ఇతర పోషక ఆహార భద్రతతో కూడినటువంటి పంటలను వేయాలని వారు తెలిపారు। ఇక ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమరావు, పోత్కల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపూరావు, ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ శశిధర్ బార్గౌ రైతులు పాల్గొన్నారు। తెలంగాణ రైతాంగానికి అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తా ఉంది। రైతులు పండించేటువంటి పంటకు ఉచితమైనటువంటి విద్యుత్తును, అదే విధంగా రైతు బంధును, నీటి తీరువాలేనటువంటి నీటిని, అనేకమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈరోజు ప్రతి పంటకు ప్రతి చేనుకు నీరందించేటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది। దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రైతాంగం దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా 55% వరి పంటను తెలంగాణ రైతాంగం పండించింది। ఆ తెలంగాణ రైతాంగం పండించినటువంటి పంటకు మద్దతు ధర ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే కల్లాల దగ్గరికి వెళ్ళి ఆ పంటను కొనడం జరిగింది। మరి ఈ రోజు రాష్ట్రము ఆహార భద్రత సాధించింది, కానీ పోషకాహార భద్రత సాధించాల్సినటువంటి అవసరం ఉందని మన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది। మరి పోషకాహార భద్రత సాధించాలంటే వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు పండించాల్సినటువంటి అవసరం ఉంది। పూర్వకాలంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి తృణధాన్యాలు పండించేవారు। ఆ పంటలను తిన్నప్పుడు ఖచ్చితంగా మనకు శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు లభించేవి, చాలా ఆరోగ్యవంతంగా ఆ రోజు ఉండేవాళ్ళు। ఈరోజు మనం కనుక చూసినట్టయితే ఆహార భద్రత సాధించినప్పటికీ కూడా అనేకమైనటువంటి రోగాలు ఈరోజు ప్రబలిపోతూ ఉన్నాయి। దీనివల్ల ఒక 40-50 సంవత్సరాలకే శరీరంలో నిస్సత్వ వస్తుంది, కాబట్టి ఆ నిస్సత్వను పోగొట్టడానికి ప్రభుత్వము పోషకాహార పదార్థాలు అందించేటువంటి చిరుధాన్యాలు మిల్లెట్స్ని పండించాలని చెప్తా ఉంది। మరి ఈరోజు అంతర్జాతీయ సమాజం కూడా 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచం అంతా కూడా మిల్లెట్స్ వైపు చూస్తూ ఉంది, చిరుధాన్యాల వైపు చూస్తూ ఉంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతాంగం ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ఖచ్చితంగా చిరుధాన్యాల వైపు తమ చూపు మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది। చిరుధాన్యాలను అందించేటువంటి పంటల్ని రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, పచ్చజొన్నలు కావచ్చు, అరికలు కావచ్చు, కొర్రలు కావచ్చు, ఇట్లాంటి పంటలను వేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగం పైన ఉంది। మనం ఈరోజు మరి ప్రభుత్వం కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో చదువుతూ ఉన్నారు, బీసీ హాస్టల్లో ఉండి చదువుతూ ఉన్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు, వాళ్ళకు పోషకాహార పదార్థాలు అందించడానికి ఈ చిరుధాన్యాలతో కూడినటువంటి వంటకాలను అందించే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉంది। కాబట్టి మన రైతాంగం ఆర్థిక పరిపుష్టిని సాధించడానికి మరి పోషక పదార్థాలను అందించేటువంటి చిరుధాన్యాల పంటల్ని పండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని రైతాంగానికి కావాల్సినటువంటి అన్నీ అందజేస్తున్నారు, కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పోషక ఆహార భద్రత సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్తూ, దానిలో భాగంగానే ఈరోజు పోత్కల్ గ్రామంలో మేము మా రైతులకు చిరుధాన్యాలను పండించడానికి విత్తనాలను అందజేయడం జరిగింది।